నమస్కార్. మేమంతా న్యూ ఇయర్ ట్రిప్ కోసం రష్యా చూడడానికి వచ్చాం. వాళ్ళు మమ్మల్ని ఆర్మీలో చేర్చేశారు. మేము మిమ్మల్ని సరిహద్దుల్లోకి పంపిస్తాం, మీరు యుద్ధం చేయాలని చెబుతున్నారు. మెరుగైన ఉపాధి, మెరుగైన జీవనం కోసం రష్యా వెళ్లిన భారత యువకులు అక్కడ ఏజెంట్ల వల్ల ఎలా మోసపోయారో తెలుసుకోవడానికి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఒక ఉదాహరణ. ఈ ఏడుగురు న్యూ ఇయర్ ట్రిప్ కోసం రష్యా వెళ్లారు. అక్కడున్న ఏజెంట్లు వాళ్లను మరో దేశానికి తీసుకెళ్లారు. ఈ వీడియోలో ఉన్న యువకులు దాన్ని బెలారుస్గా చెబుతున్నారు. అక్కడ వాళ్లు తమ నుంచి మరింత డబ్బు తీసుకుని అక్కడే వదిలేశారని చెప్పారు. నమస్కారం, మేము స్నేహితులం అందరం న్యూ ఇయర్ ట్రిప్ కోసం రష్యా వచ్చాం. ఒక ఏజెంట్ మమ్మల్ని రష్యా అంతా తిప్పి చూపించాడు. తర్వాత మిమ్మల్ని బెలారూస్ తీసుకెళ్లి అక్కడ కూడా తిప్పి చూపిస్తా అని చెప్పాడు. ఆ దేశానికి వీసా కావాలని మాకు తెలీదు. వీసా లేకుండానే తను తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మొదట ఇచ్చింది కాకుండా మరింత డబ్బు ఇవ్వాలని అడిగాడు. మా దగ్గర డబ్బులు లేకపోవడంతో మమ్మల్ని అతడు బెలారూస్లో హైవే పైనే వదిలేశాడు. అక్కడ మమ్మల్ని పోలీసులు పట్టుకుని రష్యా ఆర్మీకి అప్పగించారు. రష్యా ఆర్మీ మమ్మల్ని 3-4 రోజులు తెలియని చోట ఎక్కడో ఉంచింది. తర్వాత మన భాష తెలిసిన వ్యక్తితో ఫోన్లో మాట్లాడించారు. మీరు 10 జైలు శిక్ష అనుభవించాలి, లేదంటే మేమిచ్చే కాంట్రాక్ట్పై సంతకం పెట్టాలని మాకు షరతు పెట్టారు. మీకు హెల్పర్ జాబ్ ఇస్తాం, వంట చేయడం లేదా డ్రైవర్ లాంటి పనులు ఉంటాయి, కాంట్రాక్టుపై సంతకం చేయండి అని చెప్పారు. అది మాకు తెలియని వారి భాషలో ఉంది. అందులో ఏం రాసిందో కూడా మాకు తెలీదు. మేము దానిపై సంతకాలు చేశాం. తర్వాత వాళ్ళు మమ్మల్ని ఒక ట్రైనింగ్ సెంటర్లో వేశారు. మేము మోసపోయామని, మమ్మల్ని ఆర్మీలో చేర్చారని మాకు అక్కడే తెలిసింది. మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ తర్వాత మమ్మల్ని యుక్రెయిన్ దగ్గర వదిలేశారు. మాతో ఉన్న మరో ఇద్దరిని సరిహద్దుల్లో వేశారు. మేమిక్కడ మొత్తం 7 ఉన్నాం. 1-2 రోజుల్లో మిమ్మల్ని కూడా సరిహద్దుల్లోకి పంపిస్తాం, యుద్ధం చేయాలి అంటున్నారు. మేము యుద్ధం చేయడానికి అసలు సిద్ధంగా లేము. ఈ వీడియో బయటకొచ్చాక వారిలో ఒక వ్యక్తి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తన కొడుకు రష్యా ట్రిప్ కోసం వెళ్లాడని, కానీ అక్కడ మోసపూరితంగా అతన్ని రష్యా ఆర్మీలో చేర్పించారని చెప్పారు. మరోవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో చాలా మంది భారతీయులు చిక్కుకుపోయారని ఇంతకు ముందు కూడా వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఈ వార్తలపై దృష్టి పెట్టిన విదేశాంగ శాఖ తాము రష్యాలో ఉన్న భారత ఎంబసీతో దీనిపై చర్చిస్తున్నామని చెప్పింది. కానీ కనీసం 20 మంది అక్కడ చిక్కుకుపోయి ఉండొచ్చని భారత విదేశాంగ శాఖ కొన్ని రోజుల క్రితం చెప్పింది. బుధవారం 6 మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఒక భారతీయుడు యుద్ధంలో చనిపోయాడని ఒక ట్వీట్ ద్వారా ధృవీకరించింది. భారతీయుడు మహ్మద్ అస్ఫాన్ చనిపోయాడనే విషాద వార్త తెలిసిందని, ఆయన మృతదేహాన్ని తిరిగి భారత్కు పంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎక్స్లో పోస్ట్ చేసింది. మంచి ఉద్యోగాలు ఇస్తామనే ప్రకటనల ఉచ్చులో పడిన ఎంతో మంది భారతీయులు దుబాయ్, ఇతర దేశాల గుండా రష్యా వెళ్లారు. తమకు తెలియని భాషలో ఉన్న పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపిస్తున్న యువకులను మొదట రష్యా ఆర్మీలో హెల్పర్లుగా పనిచేయాలని చెప్పి, తరువాత వారిని సరిహద్దుల్లో యుద్ధం చేయడానికి పంపించడంపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.